చూడండి ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచింటే పుచ్చిపట్టిన దాని నుంచి పురుగులు వచ్చినాయి చూడండి. ఈ విధంగా ఈ వెల్లుల్లిని ఇలాగ నలిపినారనుకోండి వంట మంచులకి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది వాష్ చేసుకోవచ్చు, కడుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూసుకొని మనం వంటింటి చిట్కా అనమాట. చూడండి పురుగులు ఎట్లా ఉన్నాయో, ఈ విధంగా పురుగులు ఉండడం వల్ల మంచికి చూడండి. కొట్టు చూసుకోవాలా మనము వంటింట్లో, స్టాక్ పెట్టకూడదు తెల్లగడ్డలు, అప్పుడప్పుడు పొలుచుకోవాలా, గాలి కడితే ఇంకా మంచిది. చూడండి ఈ విధంగా తెల్ల వెళ్ళి టెస్ట్ బాగుంటుంది.